జల్సాలకు అలవాటు పడ్డటువంటి యువకులు పలు మోసాలకు పాల్పడుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందినటువంటి సుధీర్ అనేటువంటి యువకుడు తన భార్యకు సంబంధించినటువంటి డ్రెస్సును వెంట్రుకలతో కూడినటువంటి సవరాన్ని ధరించాడు, కొత్త తరహా దోపిడీకి పాల్పడే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి లక్ష్మీ నారాయణ ప్రింటింగ్ సంబంధించిన ఫ్లెక్సీలో ఆ షాప్కి వెళ్ళాడు. షాప్లోకి వెళ్ళి కౌంటర్ నుంచి డబ్బులు చోరీ చేసి నా దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్లో దొరికాయి. తాజాగా ఎవరి అమ్మాయి ఎవరి లేడీ ఏ కిలాడి అని చెప్పేసి అంతా చర్చించుకున్నారు. ఆ లక్ష్మీనారాయణ ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ క్రమంలో షాకింగ్ న్యూస్ తెలిసింది, అతను అమ్మాయి కాదు లేడీ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి గుర్తించారు పోలీసులు. ఆ సుధీర్ను వెంటనే 48 గంటల్లోగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి. తాజాగా ఈ సంఘటనకు సంబంధించినటువంటి విషయాలు నెట్టింట వైరల్గా మారింది. ఎందుకు ఇలా చేశాడు, జల్సాలకి అలవాటు పడేనా, లేదా ఏమీ లేదు ఇలా అయితే సులభంగా సంపాదించవచ్చు అని చెప్పేసి అమ్మాయిల దుస్తులు ధరించి చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే పలు ట్రైన్లలో షాపుల్లో దుస్తులు ధరించి బుర్కాలు ధరించి వివిధ కోణాల్లో నేరాలకు పాల్పడుతున్నటువంటి మహిళలు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, వాళ్ళతో పాటు పురుషులు సైతం మహిళల వేషధారణలో వస్తున్నారు. పురుషుల స్త్రీల అని గుర్తించేటువంటి స్థితిలో కూడా మనం ఉండలేకపోతున్నాం. అంతగా బ్లఫ్ చేస్తారు బ్లఫ్ మాస్టర్స్. బీ కేర్ఫుల్, టేక్ కేర్ యువర్ బిలాంగింగ్స్ అని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితితో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మేము ఎలా మోసాలకి గురి కాకుండా ఉండొచ్చు అని చెప్పేసి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది.